మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ముత్యంపేట స్టేజ్ వద్ద రైతులు రోడ్డెక్కి ఆందోళన బాట చేపట్టారు. దండేపల్లి మండలంలోని గూడెం వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకం పదే పదే మురాయిస్తుండటంతో స్థానిక రైతులతో పాటు లక్సెట్పేట హజీపూర్ మండలాల రైతాంగానికి తీవ్ర ఇబ్బందులు తప్పటం లేదు. లిఫ్ట్ నిర్వహణ రాశి రకంగా మారటంతో సాగునీటి సరఫరాలో కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. దీంతో ముత్యంపేట పరిసర ప్రాంత రైతాంగం గూడెం లిఫ్ట్ వద్దు, కడెం ప్రాజెక్టు ముద్దు అనే నినాదంతో రాస్త రోక చేపట్టడంతో భారీగా వాహనాలు స్తంభించిపోయాయి. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం తమ పంట పొలాలను కాపాడటంలో విఫలమైందని, గూడెం లిఫ్ట్ పేరుతో తమకు అన్యాయం చేయటం మానుకొని గతంలో లాగే కడెం ప్రాజెక్టు నుంచి సాగునీరు అందించాలని వారు డిమాండ్ చేశారు. మేము రైతులం అందరం కలిసి మా సాగునీటి పొలాలన్నీ మొత్తం ఎండిపోతున్నాయి కాబట్టి ఆ ఎండిపోయిన సందర్భంలో బాధను నిగమింపుకొని అధికారులకు ఉన్నతాధికారులకు అందరికీ చెప్పాలని మేము రోడ్డు మీద రైతులం అందరం వచ్చి ఏకదాటిగా కూర్చుండి ధర్నాకు నిర్ణయించినాం. దీని మేరకు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మాకు మీకు రేపు ఇవాళ ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు మీకు నీళ్లు వస్తాయని వాళ్ళు హామీ ఇవ్వడంతో మేము ఒప్పందంగా చూసుకున్నాం. మేము మా పొలాలు ఇప్పటి వరకు వాళ్ళు నీళ్లు ఇస్తామని అన్న సందర్భం నుంచి 2 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి చివరి పొలం వరకు ఇంతవరకు నీళ్లు వచ్చిన రోజు లేదు. కాబట్టి ఈ రోజైనా నీళ్లు రాకపోతే మా పొలాలు మొత్తం ఎండిపోయి నష్టపరిహారంలో కూరుకుపోతున్న రైతులందరినీ ఆదుకోవాలని మేము అందరికీ డిమాండ్ చేస్తూ మేము ఈ సందర్భంగా ఈరోజున రైతాంగం ఏదైతే ఉన్నదో ఈ ప్రభుత్వం రోడ్డేకి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది. లిఫ్ట్ రైతు విత్తన కాడి నుంచి పంట పండి ఆ పండించిన పైసలు వచ్చే వరకు రైతుకి ఇబ్బంది అవుతా ఉన్నది. ఈ పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో ఏ లిఫ్ట్ లేవది. ఈ ఒక్క లిఫ్ట్ ఏదైతే ఉన్నదో లేగుతూనే ఉంటుంది, మూస్తూనే ఉంటారు, లేగుతూనే ఉంటుంది, మూస్తూనే ఉంటారు. ఈ లిఫ్ట్ శాశ్వత పరిష్కారం లేదు, శాశ్వత పరిష్కారం కావాలా. ఈ రోజున ఏదైతే ఉన్నదో సిరాన్ సాగర్ నుంచి ఆ డ్యామ్ ఫుల్ ఉన్నది. ఆ డ్యామ్ లోకి నీళ్లు తీసుకొచ్చేసేసి కడెం ఇమ్మీడియట్ నింపినట్టే ఉంటే 2 డేస్ లోపల ఈ ప్రాంతానికి 6 గంటలకి వస్తుంది. దీని మీద ఈ అధికారులు ఎందుకు ఆలోచన చేస్తలేరు? ఇప్పటికి 3వసారి 4వసారి రైతాంగం అంతా కూడా రోడ్డు ఎక్కింది. ఈ రోడ్డే కూడా మాత్రం కాదు, ఇదిగిట ఇప్పుడు ఇచ్చిన కలెక్టర్ హామీకి, జేసీ గారి హామీకి రైతాంగం అంతా కూడా మాట విని రోడ్డు తీయడం జరిగింది. రేపు సాయంత్రం వరకు కనుక నీరు అందకపోతే, నీరు రాకపోతే రైతాంగం అంతా కూడా గూడెం దగ్గర ట్రాక్టర్లతో ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి ఏదైతే ఉన్నదో పంట మార్పు చేసిన పరిస్థితి వచ్చిందో ఇవాళ ఉన్న గూడెం లిఫ్ట్కి మా రైతాంగం అంతా కూడా ట్రాక్టర్లతోటి పెట్టి మేము బియ్యం తెచ్చుకొని మాకు పరిష్కారం అయ్యే వరకు